వేసుకున్నా నేను నల్లకండ ఎందుకు వేస్తారు నిరసనకి గుర్తుగా నల్లకండ వేస్తారు రామయ్య గారు ఎందుకు ఎవరి మీద మీ నిరసన అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నా నిరసన ముఖ్యమంత్రి గారికి ఒక దళిత వర్గాలకు చెందిన నాయకుడిగా వయసులో పెద్దవాడిగా రాజకీయం గురించి కాస్తో కూస్తో ఎక్కువ తెలిసిన వాడిగా నేను నిరసన తెలియజేస్తున్నా ఆయనకి అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత వర్గాల పట్ల మీ ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు ఇది నిరసన వరుస దాడులు జరుగుతున్నా తీసుకోవాలన్నంత జాగ్రత్తలు మీ ప్రభుత్వం తీసుకోవట్లేదు అందుకు నిరసన ఈ రోజున ఒకటో తారీఖు రాత్రి కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామంలో ఒక దళిత యువతి కుటుంబ సభ్యులు ఆరుగురుతో కలిసి ఒక ఇంటిలో నిద్రపోతూ ఉంటే ఆమె ఇంటి గడియ బయట పెట్టి అర్ధరాత్రి పెట్రోల్ పోసి ఆమె ఇంటిని తగలబెడితే ఆరుగురు సభ్యుల్ని సజీవ దహనం చేయాలని ప్రయత్నం చేస్తే అదృష్టవశాత్తు తలుపులు పగలగొట్టుకొని వాళ్ళు బయటపడితే ఎంతవరకు ఎంత సీరియస్ కేసు ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం పదరకొప్పనో జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చర్యలు ఎప్పుడు జరగలేదు కానీ మీ ప్రభుత్వానికి మీకు చీమ కుట్టినట్లేదు ఇంతవరకు కూడా ఒక్క ముద్దాయిని కూడా ఆ కేసులో అరెస్ట్ చేయలేదు ఒక్క మంత్రి వెళ్ళి పలకరించలేదు ఈ బూతుల మంత్రిని పంపాల్సింది ఆయన కూడా పంపలేదు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పొద్దండి ఈ రోజున దళితులందరూ కూడా రాష్ట్రంలో బిక్కు అంటున్నారు ఏముండండి నాయులు కూడా తగలబెట్టు తలుపులు గడేసి ఏమంటా ఉంది మీకు మిమ్మల్ని కాదంటే మీ ఇష్టం అందుకే కృష్ణా జిల్లాలో ఉన్న దళితులందరూ కూడా ఈ దళిత వ్యతిరేక చర్యలను నిరసించే దళితులందరూ కూడా రేపు చెలో ఐనంపూడి చెలో అయినంపూడి అని బయలుదేరుతున్నాం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కార్లు రేపు ఉదయం పదకొండు గంటలకి అయినంపూడి గ్రామం చేరతాయి ఆ బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా మేము మద్దతు తెలియజేస్తాం మీ ప్రభుత్వం రేపు మేము అక్కడికి చేరే లోపల ముద్దాయిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే ఇక భవిష్యత్తు నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ రేపు జరగబోయే గుర్తుగా ముఖ్యమంత్రి గారి దళిత వ్యతిరేక యాక్షన్స్ కి గుర్తుగా దళిత వ్యతిరేక దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిమ్మక నీరెత్తుగా నీరెత్తినట్టుగా కూర్చున్న దానికి గుర్తుగా ఈ నల్ల వేసుకున్నాను వేసుకున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను బ్రదర్ థ్యాంక్ యూ ఎనీ అదర్